తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా బాగుంది. ఏంటంటే దోషం కూడా వీళ్ళకి ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే వీళ్ళు మంచి యోగంగా ఉంటారు. కానీ దూర ప్రయాణం చేస్తూ ఉంటారు, చేసినా కూడా అప్పుడప్పుడు కొంచెం లంగ్స్ సంబంధించి అక్కడ వస్తూ ఉంటాయి, దలుపు దగ్గు అలాంటివి. అవన్నీ ఈ వాతావరణాన్ని బట్టి వస్తాయని వాటిని భయపడకండి. కానీ ప్రతిదీ కూడా ఆలోచిస్తూ ఉంటారు, చేయొచ్చా చేయకూడదా అని. చేయండి, దేశంలో ఉన్నప్పుడు విదేశంలో ఉన్నప్పటికి కూడా ఈ పనులు చేయాలని చేయండి. చేస్తే అనుగుణమే అవుతాయి. చేసే ప్రతిదానికి కూడా చేసేప్పుడు కూడా సంకల్పం ఉండాలి, మనం చేయగలమా లేదా అని. అదేవిధంగా చేయకూడదు, ధైర్యంగా చేస్తామని కనుక ముందు పెడితే అనుకున్న పనులు కూడా సాధించగలుగుతాం. ప్రతి మనిషి కూడా ఒక గోల్ రీచ్ అవ్వాలి అని మనసులో పెట్టుకోవాలి. ఆ భావన పెట్టుకుని కనుక ఏ పని చేసినా సరే ఆ గోల్ రీచ్ అయ్యేంత వరకు కూడా మనం పట్టుబట్టినట్టయితే అనుకున్న పనులను కూడా సాధించగలుగుతాం. భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా ఆయన అండ ఉంటుంది, కాబట్టి ఇబ్బంది అంటూ ఉండదు. ఈ మకర రాశి వాళ్ళు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇటుక ఇసుక ఐరన్ లాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి వాళ్ళకి. అన్ని సమస్యలు కూడా తీరిపోతే ఇబ్బంది అంటే ఉండదు. ఈ మకర రాశి వాళ్ళకి శరికి చక్కగా ముళ్ళకొకసారి తలాభిషేకం చేయించుకోండి. స్వామికి చేయండి, ఒక బ్రాహ్మణి గొడుగు దానం ఇవ్వండి, దాంతోపాటు కిలోబాబు బియ్యం ఇవ్వండి. అట్లా ఇచ్చినట్టు మీ సమస్యలన్నీ తీరిపోతాయి, ఇబ్బంది అంటే ఉండదు.